చామంతి అంటే ఒకప్పుడు వార్షిక పంటగా పేరుగాంచింది. శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన నూతన రకాలతో రైతులు ఏడాది పొడవునా పూల దిగుబడి సాధిస్తున్నారు. ఒకసారి మొక్క నాటితే రెండేళ్ల పాటు పంట కొనసాగటం విశేషం. అయితే కడప జిల్లాకు చెందిన ఓ రైతు సెంట్ ఎల్లో రకానికి చెందిన చామంతిని పంట మార్పిడి కింద పెంచుతూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ తెలుపు పసుపు తెరచాపల్లాగా కనిపిస్తోంది చూడండి, అదేనండి చామంతి పూలు. ఆ పూల పరిమళాలు మనసును పులకరింపజేస్తున్నాయి. వీటిని సాగు చేస్తున్నది కడప జిల్లా లింగాల మండలం కోమనూతల గ్రామానికి చెందిన రైతు ప్రతాప్రెడ్డి. పంట మార్పిడి కింద ఎకరంలో కోల్కతా నుంచి సెంట్ ఎల్లో రకాన్ని తెప్పించి నాటారు. బోదల పద్ధతిలో డ్రిప్ ఏర్పాటు చేసి నాటారు. మొక్కలు నాటిన మూడవ నెల నుంచి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఇతర పంటలతో పోల్చితే మంచి లాభాలు ఉన్నాయంటూ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెరైటీ వచ్చేసి సెంట్ ఎల్లో, ఈ సీడ్ వచ్చి కలకత్తా సీడు. ఇది ఒక్కొక్క మొక్క 3 రూపాయలు ఎంపడింది. ఎకరాకు 10,000 మొక్కలు నాటాను. దీనికి బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ముఖ్యంగా రైతులు తెలుసుకున్నది ఏమంటే దీనికి వేరుకుళ్ళు బాగా ఎక్కువ వస్తుంది. దానికోసం ట్రైకోడర్మా సుడోమనాసు 5 కేజీలు ట్రైకోడర్మా ఎకరాకి, 5 కేజీలు సుడోమనాసు 5 కేజీలు బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు బెడ్లో వేసుకుంటే వేరుకుళ్ళు నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇది మన రాయలసీమలో మార్చి ఏప్రిల్ మే ఈ 3 నెలలు పంట రాదు. ఎండలు ఎక్కువ, టెంపరేచర్ ఎక్కువ కాబట్టి మిగతా 9 నెలలు ఎప్పుడైనా పంట వస్తుంది. ఇది ముఖ్యంగా ఇది పెళ్ళిళ్ళ పండగలు సీజన్ చూసుకొని రైతులు నాటుకుంటే మంచి దిగుబడి వస్తుంది. మాకైతే ఎకరాకు 8 టన్నుల దిగుబడి వచ్చింది. 10,000 మొక్కలు నాటాము ఎకరాకి. మొక్క 3 రూపాయలు. ఇది కలకత్తా వెరైటీ. ఈ లోకల్ వెరైటీ 1 రూపీ దొరుకుతుంది కానీ ఇంత సైజు రాదు పువ్వు. లోకల్ వెరైటీ ఇంత సైజు రాదు, కలకత్తా వెరైటీ వచ్చినంత సైజు రాదు. ఇదైతే ఎకరాకు మాకు ప్రస్తుతానికి 8 టన్నుల దాకా దిగుబడి పూర్తయింది కూడా. ఇంకా కొంచెం ఉన్నాయి. ఫస్ట్ బెడ్ ప్రిపేర్ చేసుకొని మల్చింగ్ పేపర్ వేసుకొని ఎకరాకు 10,000 మొక్కలు పట్టేటట్టుగా హోల్స్ చేసుకొని నాటుకోవడం మంచిది. నాటిన 3 నెలల నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 టన్నుల దిగుబడి వస్తే 50 రూపాయలు కనీసం అమ్మినా కానీ 400,000-1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పోతుంది. మల్చింగ్ పేపర్ అయితేనేమి, ఆ బెడ్లో మైక్రోన్యూట్రియంట్స్, ఆర్గానిక్ ఎరువులు, సుడోమోనాస్ అవి వేసుకొని, డ్రిప్ ఎరువులు, స్ప్రేయింగ్లు. దీనికి ముఖ్యంగా వచ్చేది మచ్చ తెగులు వస్తుంది. ఫంగిసైడ్స్ వాడుకుంటుండల్లా పురుగు వస్తుంది అప్పుడప్పుడు. పురుగు తక్కువే, త్రిప్స్ కూడా బాగా. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు త్రిప్స్ వస్తుంది. వర్షాలు ఉన్నప్పుడు, వర్షాలు ఉన్నప్పుడు త్రిప్స్ ఏమంతా అటాక్ చేయలేదు. దీని మార్కెటింగ్ వచ్చేసి బెంగళూరు బాగా డిమాండు, చెన్నై బాగా డిమాండు. కోసేది ఎకరాకు వచ్చి ఒక్కొక్క మనిషి వచ్చి 40 కేజీలు ఈజీగా కోస్తారు. మేము ఇంతకుముందు టమోటా, అరటి బాగా నాటేవాళ్ళము. కాకపోతే ఈ పంట మార్పిడి కోసం ఈ వెరైటీ చామంతి ఎంచుకున్నాము. ఈ చామంతి నాటడం వల్ల నెమటోడ్స్ భూమిలో కొంచెం కంట్రోల్ లేక వస్తుందని పెట్టినాము. నెక్స్ట్ ఏమో అరటికి కూడా పంట బాగుంటుంది. ప్లస్ టమోటా పెట్టినా కానీ నెమటోడ్స్ కొంచెం కంట్రోల్, మచ్చ కూడా కొంచెం తగ్గే అవకాశాలు అయితే బాగున్నాయి. రైతులకు నేను చెప్పే సజెషన్ ఏమంటే పంట మార్పిడి కోసం కంపల్సరీ చామంతి కానీ చెండు పూలు కానీ పూలు పెట్టడం చాలా మంచిది. దాదాపు 2 నెలల వరకు పూలు వస్తూనే ఉంటాయి. మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లేదంటే బాగా చూసుకోకపోతే సరిగా రాదు. బాగా కేర్గా చూసుకున్నామనుకో 3 నెలల వరకు కూడా కటింగ్ అవుతుంది. కొంచెం బాగా కేర్ తీసుకుంటే 10 టన్నులు కూడా తీయచ్చు. ఎకరాకు 10 టన్నులు ఈజీగా తీయచ్చు. అది పెళ్ళిళ్ళ సీజన్ బట్టి మనం ప్లాంటేషన్ చేసుకుంటే ఎప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పండగలు ఎప్పుడున్నాయి చూసుకొని ప్లాంటేషన్ చేసుకుంటే రైతు అయితే నష్టపోడు.